కిచెన్ అయితే ఇంకా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఇది చేయించుకోవడం కూడా ఒక ప్రీమియం లుక్లో చేయించుకున్నారు. షింక్ కావచ్చు, రోలింగ్ షట్టర్ కావచ్చు, ఇవైతే చాలా బాగున్నాయి. లేడీస్కి బాగా ఇష్టమైన ప్లేసు, వాళ్ళు చాలా కొంచెం స్పెషల్గా డిజైన్ చేసుకునే ప్లేస్ అన్నమాట కిచెన్. దీంట్లో కొంచెం కొంచెం ఎక్స్ట్రా ప్లేస్ మేనేజ్మెంట్ మనం ఐటమ్స్ పెట్టడం జరిగింది. వన్ బై వన్ మీకు చూపించేస్తాను. లాస్ట్ మోడర్న్ కిచెన్ అనే వీడియోలో చూపించాల్సిన పార్ట్ అండి ఇది, కాకపోతే వీడియో లెంత్ అవుతుందని చెప్పేసి నేను అందులో చూపించలేదు. ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను. ఇది ఫాసెట్ అనమాట. ఇది సింక్ అని కూడా అనుకోవచ్చండి. దీనికి సంబంధించిన అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది మన యూజర్స్కి కొంత యూజ్ అవుతుందని చెప్పేసి ఇది పోస్ట్ చేయడం జరిగిందండి. కడుక్కోవడానికి చాలా చాలా బాగుంటుంది, లేడీస్కి చాలా ఇష్టమైందండి. ఇటువంటివి పెట్టుకోవడం చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఇది క్లీనింగ్కి చూసారా ఇట్లా నీట్గా క్లీన్ చేస్తూ. దీంట్లో కూడా రెండు మూడు మోడ్స్ ఉన్నాయి. ఇది ఒక మోడ్ ఉంది కదా, ఇది ఒక రకం. ఈ రెండు కాకుండా ఇంకోటి ఉంది, ఇది వచ్చేసి ఈ బటన్ అనమాట. ఇది నొక్కితే ఇది కొంచెం ఫోర్స్గా కొంచెం డిఫరెంట్ టైప్లో వస్తుంది. ఇది ఆన్ అండ్ ఆఫ్ ఇక్కడ ఉంది, టోటల్గా ఇక్కడ ఉంది. ఈ కింద ఆన్ అవ్వాలంటే ఇది ఇటు పక్క మనం తిప్పినట్లయితే కింద ఆన్ అవుతుంది. అంటే కూరగాయలు అవి కడుక్కోవడానికి, పండ్లు అవి కడుక్కోవడానికి ఇది వస్తుందండి. దీనికి ఇంకా జాలీ ఉన్నాయి, అవి కూడా మీకు పెట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి మనం గ్లాసులు కడుక్కోవడానికి, అంటే మనం ఇట్లా గ్లాస్ కడుక్కోవచ్చు ఈజీగా. కొంచెం మన గాజు కానీ లేదా స్టీల్ గ్లాసులు కూడా మనం కడుక్కోవడానికి బాగుంటుంది. ఇవి చూసినట్లయితే దీనికి వచ్చినట్టు ఫిట్టింగ్స్ అన్నమాట. కూరగాయలు అవి ఇందులో పోసుకొని లేదా ఇందులో వేసుకొని ఫ్రూట్స్ కానీ ఇందులో వేసి కడుక్కోవడానికి చాలా బాగున్నాయి. ఇవి కూడా ఇంకొకసారి ఇట్లా మనం ఇందులో వేసుకొని కడుక్కోవచ్చు. దీంట్లో కూడా ఇంకొకటి ఓపెన్ చేసుకోవడానికి ఒక్కొక్కటి ఉంది, దీంట్లోంచి కిందకి వెళ్ళిపోతాయి. ఇందులో నీళ్ళు స్టోర్ అవ్వాలంటే కనుక ఇది గట్టిగా నొక్కి పెడితే ఇందులో స్టోర్ అవుతాయి. ఇది ఒక రకమైన టబ్. ఇది ఇవన్నీ ఏంటంటే లేడీస్కి బాగా తెలుస్తుంది ఏంటంటే ఏవి దేంట్లో ఎలా కడుక్కోవాలి, ఏవి ఎందులోసి కడుక్కున్న వాళ్ళకి లేడీస్కి బాగా ఐడియా ఉంటుంది. ఇకపోతే ఇవి కూడా మనం కూరగాయలు కడుక్కోవడానికి, ఇందులో మనం కూరగాయలు అవి కడుక్కోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది కూడా చాలా బాగుందండి. ఇది మీకు ఆల్రెడీ ఇవి చూపించాను గ్లాస్ పెట్టుకోవడానికి. కింద వచ్చేసి మనం ఇవి మూడు రకాల క్యాప్స్ ఇచ్చాడు. ఇది వచ్చేసి పైది. ఇవి నేను చూపిస్తున్నాను మీకు, చాలామందికి ఇవన్నీ ఎలా వాడాలో ఐడియా ఉంటుంది. బాగా కింద వచ్చేసి ఈ జాలి ఇచ్చాడండి. ఇది ఒక చిన్న బకెట్ లాగా ఉంది, అంటే అసలు డస్ట్ అది అన్న మెతుకులు లేదా కూరగాయలు కట్ చేసిన ఇందులోకి వెళ్ళిపోకుండా ఇదన్నమాట. ఈ కింద చూసారా ఇది చిన్న హోల్స్ ఇచ్చాడు. దాని లోపల మనం ఇది పెట్టుకోవడానికి, ఇక్కడే మనకి ఏమన్నా డస్ట్ ఉంటే ఇక్కడ ఆగిపోతుంది. మనం టోటల్గా ఇది వాటర్ లాక్ అవ్వాలంటే కనుక మనం ఇది ఇక్కడ క్లోజ్ చేసుకోవచ్చు, ఇక్కడ స్టోర్ అయి ఉంటుంది. ఇకపోతే మనం ఇది తీసుకుని ఇది కూడా ఇలా పెట్టుకోవచ్చు, ఇది ఇక్కడ ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట. ఇది పెట్టుకుంటే నీళ్ళు ఇంకా వెళ్తూ ఉంటాయి, లాక్ అవ్వాలనుకుంటే మనం ఇది వాడుకోవచ్చు. ఈ రెండు మీకు ఆల్రెడీ చూపించేసాను. ఈ గ్లాస్ క్లీనింగ్ కూడా మీకు చూపించాను కదా, ఇవి కూడా చాలా బాగున్నాయండి. ఇకపోతే ఇక్కడ ఒక ట్యాప్ ఉంది చూసారా, ఇది వచ్చేసి మనకి వాటర్ ప్యూరిఫైకి మనం పెట్టుకోవడానికి అనమాట. ప్రజెంట్ అయితే దీనికి కనెక్షన్ ఇవ్వలేదు. ఇది ఒకవేళ మనం కింద ప్యూరిఫై పెట్టుకుంటే కనుక, మనం ప్రొవిజన్ అయితే ఇచ్చేసాము, కింద మనం ప్యూరిఫై పెట్టుకుంటే కింద మనం అది కనెక్షన్ ఇచ్చుకుంటే కనుక డైరెక్ట్ మనం ఇక్కడి నుంచే మనం గ్లాస్తో ఇట్లా మనం వాటర్ పెట్టేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీగా ఉంటుంది. ఇది కూడా అంటే ఫిల్టర్ ఇక్కడ ఈ ప్లేస్లో మనకి ఫిల్టర్ లేకుండా అనమాట, ఫిల్టర్ లేకుండా మనం కింద స్టోర్ చేసుకోవచ్చు. అది కూడా మీకు చూపించేస్తాను. ఇది చూశారు కదా, ఇది మనం ఆ ఫిల్టర్కి సంబంధించిన అన్నీ ఇక్కడికి వచ్చేటట్టే పెట్టాం. ఇటు పక్కన మనకి ఫిల్టర్ మనం పెట్టుకోవచ్చు నీట్గా, ఇటు పక్కన మనం ఫిల్టర్ పెట్టుకోవచ్చు. పైప్ కనెక్షన్ని చూశారు కదా, దీనికి సంబంధించిన ఈ వేస్ట్ వాటర్ అంతా ఎక్కడ మనకి ఫిల్టర్కి టచ్ అవ్వదు, ఆ వాటర్ ఇందులో లీక్ అవుతుంది అనే ఛాన్స్ లేదు. దీన్ని పైప్ సిస్టమ్ అంతా దీనికే ఉంటుంది, అంతా క్లోజ్లో ఉంచేశారు కదా. దీని డస్ట్ కూడా ఇందులోకి వచ్చేసి ఉంటుంది. ఇది మనం ఎప్పుడన్నా ఒకవేళ బ్లాక్ అయితే కనుక ఇక్కడ కూడా మనం క్లీన్ చేసుకోవచ్చు. దీంట్లో
ఇక్కడ ఫిల్టర్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది. దీని లోపల సమస్యలు అన్నీ ఇక్కడే ఉంటాయి. మనం ఇక్కడ కావాలంటే ఇక్కడ ప్లేస్ ఉంటుంది, ఇక్కడ ఏమైనా కానీ మనం పెట్టుకోవచ్చు అనమాట. ఇది కొంచెం ప్లేస్ ఉంటుంది. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.